श्री महालक्ष्मी नमः अंदर की नमस्कार मंडी रेप एकादशि रोजुना एं चेसिना चेयकपोयिना मी इंट्लो स्नानं चेसे नीटिलो इदि वेसुकोनी स्नानं चेस्ते चालू लक्ष्मीदेवी मी इंट्लो अडुगु पेट्टि मिम्मल्नि कुबेरुलनु चेस्तुंदी मनकि रेपु वच्चे एकादशिनि षट्टिल एकादशि अनि स्मार्त एकादशि अनि पुष्य बहुल एकादशि अनि अंटारु రేపు ఏకాదశి రోజున ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం చంద్రచూడుడు అనే ఒక రాజు తన సర్వస్వం కోల్పోయి అడవుల పాలయ్యాడట. తన భార్య బిడ్డలు రాజ్యం సంపద అన్ని పోగొట్టుకున్న తర్వాత ఎంతో దుఃఖించి ఋషులను కలిసి ఏమి చేస్తే తిరిగి నా రాజ్యాన్ని సిరి సంపదలను నేను పొందుతానో సెలవివ్వమని అడుగగా అప్పుడు ఋషులు ఏకాదశిని ఎంతో భక్తి శ్రద్ధలతో కాని నీవు చేస్తే నీవు పోగొట్టుకున్న రాజ్యాన్ని నీవు తిరిగి పొందగలుగుతావు అని చెప్పారట. అప్పుడు ఈ చంద్రచూడుడు అనే రాజు ఏకాదశి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించి తాను పోగొట్టుకున్న రాజ్యాన్ని భార్యను పిల్లలను సిరి సంపదలను తిరిగి పొందాడట. ఇప్పుడు మనం ఏకాదశికి సంబంధించిన ఇంకొక కథను కూడా తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవత ఉత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఓ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటకుండానే పారాయణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనం పెట్టమని కోరాడు. అంబరీషుడు ఆయన్ను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నాన అనుష్ఠానార్థం నదికి వెళ్లాడు. అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికి మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృత చెందాడు. ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలం అతిక్రమించకుండా పారాయణ చేయాల్సి ఉంది. అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం, దానిని వదలలేడు. ద్వాదశి దాటకుండా పారాయణ చేయడం వ్రతధర్మం, దీనిని కూడా వదులుకోలేడు. ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వారు విష్ణు భక్తిని విస్మరించిన వారు అవుతారు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశి నాడు పారాయణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు, ఒక్క ద్వాదశి పారణ అతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటు అంతకు పూర్వం చేసిన 12 ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ద్వాదశ్య త్రికమణ వల్ల విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసానం అయినా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగుతుంది. దుర్వాసుని ఆగమనం తర్వాత కన్నా ద్వాదశి గడియలు వెళ్లకముందే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కడతేరుస్తాడు. ఇలా తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తుడైన అంబరీషుడు ద్వాదశ పారణార్థం తనను పరవేష్టించి ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియచేశాడు. అంబరీషుని మనోవ్యధ. అంబరీషుని సమస్యను విన్న వేద స్వరూపులైన ఆ విప్రులు క్షణాల్లో శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నీ మననం చేసుకుని, మహారాజా, సర్వేశ్వరుడైన భగవంతుడు సమస్త జీవియందు జఠరాగ్ని రూపంలో ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపజేయడం వల్లే జీవులకు ఆకలి కలుగుతుంది. దాన్నే శుద్ధిపాసా బాధ కనుక యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవ లక్షణం. జీవులు తీసుకునే భక్ష్య భోజ్య చోష లేహ్య రూపమైన అన్నాదులు వారిలోని అగ్నిని భుజిస్తుంది. జీవులు అందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం. తన ఇంటికి వచ్చిన వ్యక్తి శూద్రుడైనా చండాలుడైనా ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చేయకూడదు. ఒకవేళ బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతన్ని వదిలి భోజనం చేస్తే అంతకంటే నీచమైన పని ఇంకొకటి లేదు. రాజా, ఇలాంటి అవమానం చేయడం వల్ల ఆయుష్ ఐశ్వర్యం కీర్తి ధర్మం నశిస్తాయి, మనస్సంకల్పాలు తిరోగమిస్తాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడు కనుక బ్రాహ్మణుణ్ణి అవమానించడం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మ వల్లనే కాక జ్ఞానం వల్ల తపోమహిమ వల్ల శుద్ధరుద్ర స్వరూపుడై కీర్తింపబడే దుర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారాయణం చేయడం ధర్మమని చెయ్యడం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడు అనే భయాన్ని పక్కకు నెట్టి చూసినా మరో శ్లోకాన్ని అనుసరించి బ్రాహ్మణ అతిథి కంటే ముందుగా భుజించడం మంచిది కాదు. ద్వాదశి పారాయణ
పరిత్యాగం వల్ల తత్పూర్వ దినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రత భంగానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. విప్ర ప్రభావానికి విరుగుడు లేదు. రెండూ సమతూలకంలోనే ఉన్నాయి. అంబరీష, పూర్వజన్మ కర్మానుసారం నీకు ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దుర్వాసుడు వచ్చే వరకు ఆగాలో అక్కర్లేదో, ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయాలో నిశ్చయించి చెప్పడానికి మేము అసక్తులమైపోతున్నాం. కనుక ఆత్మబుద్ధి అనే సూత్రాన్ని అనుసరించి భారాన్ని భగవంతుని మీద పెట్టి నీ బుద్ధికి తోచినట్లు నడుచుకో అన్నారు బ్రాహ్మణులు. ఆ మాటలు వినగానే అంబరీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే కష్టంగా భావిస్తున్నాను అనగానే పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రం రివ్వున దుర్వాసుని వైపు కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలోంచి జడమైన విష్ణు చక్రం దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు తుల్లిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడని భూచక్రమంతా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా సుదర్శనం ఆటగాడిని తరుముతూనే ఉంది. భీతావహుడై దుర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులని, ఇంద్రాది అష్టదిక్పాలకులని, చివరికి మహాశివుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి కూడా శరణు వేడాడు. కాని అతని వెనుకే విహ్వాల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్ని ఇవ్వలేదు. ఇలా ప్రాణాభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చివరగా చక్రపాణి అయిన విష్ణులోకం చేరాడు. ఓ మహాప్రభు, కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికి వస్తుంది. నువ్వే నన్ను ఈ ఆపద నుండి కాపాడాలని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ విష్ణువునే శరణు కోరాడు. విష్ణువు విలాసంగా నవ్వి, దుర్వాస, ప్రపంచానికి నేను దైవాన్ని, అయినా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవ స్వరూపాలు. కాని నువ్వు సద్బ్రాహ్మణుడవు, రుద్రాంశ సంభూతుడవు అయ్యుండి అంబరీషుని అకారణంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్లిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీకోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతి అయినా ఇవ్వలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లు తీసుకున్నాడే కాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు. జలపానం దోషం కాదని శాస్త్రాలు చెప్తుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది. నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కాని కోపించుకోలేదు కదా. అయినా సరే ముముక్షువైన అతన్ని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని ఈ నిమిషంలో తిప్పివేయగలను. కాని బ్రాహ్మణ వాక్యం వట్టిపోయిందనే లోకోపవాదం నీకు కలగకుండా ఉండటం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అంది నేనే కాని ఆ అంబరీషుడు కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలీదు. ఋషి ప్రభు, నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంత దుష్టుడైన శంఖాసురుని సంహరించేందుకు శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మథించే వేళ మందగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు కూర్మావతారుణ్ణి అవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుని సంహరించేందుకు వరాహాన్ని అవుతాను. హిరణ్య కశ్యపుని సంహరించడం కోసం నరసింహావతారం ఎత్తుతాను. సర్వదేవత సంరక్షణ కోసం ధర్మబాలుడైనా కూడా దానవుడైన బలిని శిక్షించేందుకు వామనుణ్ణి అవుతాను. త్రేతాయుగంలో జమదగ్నికి కుమారునిగా పుట్టి సాయుధ బ్రాహ్మణునినై దుర్మార్గులైన రాజులను అంతమొందిస్తాను. రావణ సంహారం కోసం రామునిగా అవతరిస్తాను. ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా జన్మిస్తాను. కలియుగ ఆరంభంలో పాపమోహాలను తొలగించుకోమని హితవు చెప్పడం కోసం బుద్ధునిగా నేను ఉద్భవిస్తాను. కలియుగ అంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభవిస్తాను. దుర్వాస, నా ఈ దశావతారాలు ఆయా అవతారాల్లోని లీలలను చదివినా విన్నా వారి పాపాలు పటాపంచలు అవుతాయి. ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజననీయంగా భావిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణ చేసినందుకు గాను నువ్వు అంబరీషుని శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపం ఇవ్వపోయావు. బ్రాహ్మణుడివైన నీవు ఈ వాక్యాన్ని సత్యం చేయుడుము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవుడుము, రెండూ నా బాధ్యతలే. కనుక పునః శపించబోయే ముందు నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను.
ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పారణమనేవి విశ్వజననీయంగా భావిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణ చేసినందుకు గాను నువ్వు అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపం ఇవ్వపోయావు. బ్రాహ్మణుడివైన నీ వాక్యాన్ని సత్యం చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ కూడా నా బాధ్యతలే. కనుక పునఃశపించపోయే ముందు నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను అని శ్రీ మహావిష్ణువు ఆ ఋషికి సెలవిచ్చాడు. ఇక వీడియోలోకి వెళితే ఎవరైతే రేపు ఏకాదశి రోజున, ఈ ఏకాదశిని మనం షట్టిల ఏకాదశి అంటాం కాబట్టి, మనం ఈ షట్టిల ఏకాదశి రోజున మనం స్నానం చేసే నీటిలో నువ్వులని వేసుకుని స్నానం చేస్తే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కావున మీరు కూడా రేపు తప్పకుండా మీరు స్నానం చేసే నీటిలో తిలలను వేసుకొని స్నానం చేయండి. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పట్టి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.